అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల ఇంట సత్సంగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామి భక్తుడైన దూడల వెంకయ్య గారి ఆహ్వానం మేరకు భుజభుజము నెల్లూరులో వారు నిర్వహిస్తున్న సాయిబాబా మందిరం దగ్గర కలిశాము. వీరి చిన్న వయసులో స్వామిని చూశారు. వీరు విఆర్ఓగా ఉండి రిటైర్ అయినారు. వీరి తండ్రి గారిది శ్రోత్రియందారులుగా ఉన్నప్పుడు 25 ఎకరాల పొలము వీరి పరం కాకుండా పోయినప్పుడు స్వామి దగ్గరికి, చిన్న వయసులో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి అది ఎక్కడికి పోతుందో అయ్యా మీకే వస్తుందని చెప్తారు. ఆ విధంగా స్వామిని వీరు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. ఈరోజు అతిథులుగా పుచ్చకాయల రాజేశ్వరమ్మ గారు, బాలిబోయిన సుబ్బయ్య గారు మనుబోలు నుంచి విచ్చేసి ఉన్నారు. వీరు ఇప్పుడు వారి అనుభవాలను మనతో పంచుకుంటారు. సంతోషం. స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం మరొక కొత్త రీతిలో జరుగుతున్న సందర్భం ఇది. ఈ సోదరుడు మనకి గతంలో కూడా అతిథిగా వచ్చారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు ఆయన. అదేమిటంటే, వీళ్ళకి సంబంధించిన ఒక భూమి స్వామి ఆశీర్వాదం మేరకు చాలా సంవత్సరాల తర్వాత ఊహించని రీతిలో వీళ్ళకు లభించింది అని. వెంకటస్వామి జీవితంలో ఆయన ప్రబోధంలో ఉండే ఒక అద్భుతమైన అంశాల్లో ఒకదాన్ని వీళ్ళు రుచి చూసిన వాళ్ళు కాబట్టి అటువంటి స్వామి దయను, అనుగ్రహాన్ని అనుభవించిన వారితో కలిసి మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. మీరు అనొచ్చు, స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం కదా ఇది గుళ్ళో చేస్తున్నారేమని. కానీ నిజానికి ఇది ప్రతి భక్తుడి ఇల్లు గుడే. భక్తుడి ఇల్లు గుడిగా మారాలనే సదుద్దేశమే మనది. గుడి ఇల్లు మాత్రమే కాదు, గుండె కూడా గుడి కావాలని. ఆ క్రమంలో ఈరోజు మరో ఆశ్చర్యకరమైన విషయం ఇది. మేమందరం ఏమనుకుంటామంటే, మేము నెల్లూరు వాళ్ళం, నెల్లూరు జిల్లా వాళ్ళం, నెల్లూరు నగరవాసులం, మాకు నెల్లూరు అంతా భలే తెలుసు అని. ఈ స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం ద్వారా మాకేం తెలిసిందంటే, నెల్లూరు మాకు తెలియదని. నెల్లూరు అనే తల్లి సౌందర్యం మాకు ఇంకా దర్శనం కాని అనేక పార్శ్వాలు ఉన్నాయని. ఇప్పుడు మనం ఉన్న స్థలం ఒక విశాలమైన సాయిబాబా మందిరం, చిన్నది, ప్రాంగణం పెద్దది. ఇక్కడుండే భక్తులందరూ సామాన్య జీవనం గడిపేవారిలాగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయాలు బాగున్నాయి. ఇందులో కళాకారుల కాలనీ అని ఉందిట. ఇట్లా అనేక రకాల జీవన నేపథ్యాల వాళ్ళు ఇక్కడున్నారు. 10,000 మంది జనాభా ఉండవచ్చని అంచనా అని ఈ సోదరులు చెబుతున్నారు. కానీ నెల్లూరులో, నెల్లూరు మెయిన్ రోడ్లోంచి రాగానే ఒకసారి బయలుదేరే తూర్పున రామాలయం, పడపున మసీదు ఒకటి, చిన్న ఆస్థాన ఎదారుగా. అది వచ్చినప్పుడు ఒకసారి గమనిస్తామన్నమాట, ఇది ఎక్కడ వచ్చింది, భుజభుజ నెల్లూరు వచ్చింది. అంతేగాని ఇటు పడమట ఎంత సవిస్తారమైన, సువిశాలమైన ఇళ్ల సముదాయం ఉందని మేము ఇప్పుడు పెద్దగా ఆలోచించాం. తొందరగా వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటిది ఈరోజు ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇంతమందిని చూడటం కూడా స్వామి దయగా మేము భావిస్తున్నాం. అన్నిటికంటే ముందు ఇక్కడున్న అనేక మంది, ఇంతకీ కార్యక్రమం ఏంటంటే, ఇది ఉపన్యాస కార్యక్రమం కాదు, ఉపదేశ కార్యక్రమం కాదు, ఇది ఒక జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం. ఒక మహాపురుషుడైన చూడటానిక పేదవాళ్ళ ఉంటాడు. ఆయన్ని గమనిస్తేనా, ఆయన మహాచక్రవర్తి మహారాజు. ఆయన చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా ఆయన మహాచక్రవర్తి. ఆయన పేరు మీద ఎక్కడైనా ఓ పటం పెట్టి కూర్చుంటే భోజనం దొరుకుతుంది ఇప్పుడు. అందుకని ఈ మందిరమేమో శిరిడి సాయిబాబాది, ఈ కార్యక్రమమేమో వెంకయ్య స్వామిది. ఆ వెంకయ్య స్వామి ఏం చెప్పాడంటే, మా పెద్దన్న ఒక ఆయన ఉన్నాడు, పైనుంచి మా తల్లి, మేమిద్దరం వచ్చాం భూమి మీదకు, ఆయన కూడా గుండం వేస్తాడు మా అన్న కూడా అని చెప్పున్నాడు. ఆ విషయం మనం చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, నిజంగా వెంకయ్యస్వామి సంతోషపడేట్టు స్వామి భక్తుల ఇంట్లో కార్యక్రమం సాయిబాబా ఇంట్లో జరుగుతోంది.
సాయిబాబా భక్తులు, బాబా భక్తులు, వెంకయ్య స్వామి భక్తులు, అసలు భక్తులనేవారు ఎవరినైనా ఆరాధించవచ్చు. భక్తి ప్రధానమైనది, గురువు పట్ల ఉండే భక్తి శ్రేష్టమైంది. బాబా పట్ల భక్తి గలవారు కొంతమంది ఒకచోట సమావేశమై చెప్పుకునే నాలుగు మంచి మాటలు సత్సంగం. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడికి 10 కిలోమీటర్లు కూడా ఉంటుందో ఉండదో, ఇంకా తక్కువ ఉంటుందేమో కదా, పొలగుమూడి తక్కువ ఉంటుంది. ఈ తక్కువ దూరంలో వెంకయ్య స్వామికి 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. వెంకయ్య స్వామి వారి సమాధి మందిరం ఉంది, ఆయన అనేక సంవత్సరాలు ఉన్న స్థలం ఉంది అక్కడ. కానీ ఆయన గురించి సమాజానికి, ప్రపంచానికి తెలిసింది తక్కువ, ఎప్పుడిప్పుడు కూడా. మేము ఈ వెంకయ్య స్వామి పరిశోధన సుమారు ఒక 2009 అంటే 10 ఏళ్ళ నుంచి వెనక ముందుగా చేసినా, మాకు కొత్తగా తెలిసిన వెంటనే ఇది అయిపోయినట్టు ఉండడం లేదు. ఇంకా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త కోణాలు తెలుస్తున్నాయి. ఆ దిశగా చూస్తే స్వామిని చూసిన వాళ్లను ప్రత్యక్షంగా కలవడం, వాళ్ళ వివరాలు తెలుసుకోవటం, వాళ్ళకి ఆ మహానుభావుడితో ఉండే సంబంధాన్ని తెలియజేసుకోవటం, వాటిని గ్రంథస్థం చేయటం, వాటిని రికార్డ్ చేయటం, దాన్ని ప్రపంచానికి అందించడం, ఇది ఈ కార్యక్రమం. ఈ విధంగా ఈ భుజభుజ నెల్లూరులో ఉండే సాయిబాబా మందిరం రేపు రాత్రి కల్లా, సాయంకాలం కల్లా ప్రపంచం అంతా చాలా మంది చూస్తారు. ఇక్కడ వచ్చిన వీళ్ళని, ఇక్కడ ఓహో ఇట్లాంటిది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. తెలియడం ద్వారా మరికొంతమందికి భగవంతుడి గురించి, వెంకయ్యస్వామి దివ్యత్వం ఒకవైపు, ఇక్కడ ఓహో ఈ ప్రదేశం అంతా ఇలాంటి ఒక అవకాశం ఉన్నదని కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రయోగం, చాలామంది మహాపురుషుల విషయంలో జరగని ప్రయోగం, భగవంతుడి దయవల్ల జరుగుతున్న ప్రయోగం. స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం, సాయిబాబా మందిరంలో సాయిబాబా ఇంట్లో జరుగుతున్న సత్సంగం ఇది. బాగుంది ఇది, దీనికి మనం అందరం సంతోషిస్తాం. ఇక్కడ ఉత్తమమైన సత్కార్యాచరణ మరింత జరగాలని ఆశిస్తాం. అగ్నిహోత్రం ప్రారంభించండి మీరు, మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ మందిర నిర్వాహకులకు వెళ్ళి చెబుతూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ ఒక 3 అతిథులు వచ్చారు, వాళ్లకు వెంకయ్య స్వామితో ఉండే సంబంధం చెబుతారు. ఏ విధంగా వాళ్ళకి ఆయన అనుగ్రహం తెలిసింది, అనుభవం అయింది. ముఖ్యంగా మన ఈయన పూజారి గారు వెంకయ్య స్వామిని చూశారట. ఎక్కడ చూశాడు? పొదలకూరులో చూశాడు. నెల్లూరు జిల్లాలో పొదలకూరు వచ్చి నెల్లూరుకు పడబట ఉండే ఊళ్ళలో మెట్ట ప్రదేశం అది. అక్కడ జనాలు ఎక్కడ కష్టం ఎక్కువ పడ్డారో అక్కడ వెంకయ్య స్వామి ఎక్కువ పర్యటించాడు. ఎక్కడ కన్నీళ్ళు, కష్టం, ఇబ్బంది ఉందో అక్కడ వాళ్ళ దగ్గర పోయి, అక్కడ వాళ్ళ ఇంట్లో గుండం వేసి, వాళ్ళకు మేలు జరిగేటట్టు వాళ్ళని ఆశీర్వదించి అనుగ్రహించి కరుణించిన. పైగా చూస్తే ఆయన ఎక్కడా ఎవరి దృష్టిలోనూ పడడు. ఆయన సాధువులాగా, ఋషీశ్వరుడులాగా ఉండడు. ఆయన నిజంగా సాధువులకే సాధువు. మన ఇంట్లో తాతలాగో, పెద్దవారిలాగో, ఒక పల్లెటూరులో ఉండేటువంటి వృద్ధుడిలాగో కనిపించేవారు చివరిలో. అందుకని జనం దృష్టి ఆయన మీద ఒక పెద్దగా పడలే. పైగా కొంతమంది అయితే ఆయన తమ తపస్సుతో సత్యం చెబుతూ ఎన్నో రాయించిస్తూ ప్రమాణపత్రం రాయించిస్తే వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఆయన ప్రశ్నలు చెప్పుకుంటారనుకున్నారు. వెంకయ్య స్వామి ప్రశ్నలు చెప్పుకోలే, పరిష్కారం చెప్పారు. ఒక మనిషి ఆయన దగ్గరకు వస్తే ఇదిగో ఇది సమస్య, దానికి ఇది సమాధానం, ఇలా చేస్తే నీకు మేలవుద్దు అని చెప్పారు. ఆయన చెప్పిన మాట ఒకటి అబద్ధం అవ్వలే. ఆ క్రమంలో ఆయన ఈ ప్రాంతం అంతా నడిచుంటాడని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన నడక ఆయనకి ఇష్టం. పొదలకూరు నుంచి అడ్డం పడి నడిచాడంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచే నడిచి ఉండాలి. ఇటు నుంచే కాదు, అక్కడ అటువైపు మన సౌటపాలెం మీదుగా కూడా నడిచినట్టు కొన్ని ఆధారాలు దొరికాయి మాకు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా వెంకయ్యస్వామి పాదస్పర్శతో పవిత్రమై ఉంటుందని నమ్మకం మంది. తర్వాత దానికి ఇంకా మనకైతే రుజువులు దొరకలేదు, కానీ అటు సౌటపాలెం నుంచి వచ్చినట్టు మాత్రం రుజువులు ఉన్నాయి. అంటే కొంతమంది చెప్పున్నారు, ఆయన భక్తులు నడిచారు, వెంకయ్య స్వామి కూడా నడిచున్నారు, బాగానే ఉంది. ఇంతకీ వెంకయ్య స్వామి గురించి చెప్పుకోవడం దేనికి అంటే, ఆయన మన దేశపు ఋషీశ్వరుడు. ఆయన్ని సమాజం గుర్తించటంలో ఇప్పటికి కూడా పూర్తిగా ఆయన గురించి తెలియాల్సినంత తెలియలేదు. మన దేశపు సైంటిస్టులనే ఋషులన్నాం మనం. మన దేశపు లోకశ్రేయస్కరమైనటువంటి మహనీయ మూర్తులు సైంటిస్టుల కంటే గొప్పవాళ్ళు.
ఆయన ఎవరినైనా సరే ఒక మాట చెప్పి కొంతసేపు ఆయన అట్లా భగవంతుని స్మరించి ఆశీర్వదిస్తే అదేమన్నా ప్రత్యేకంగా ఆసనంలో కూర్చుంటాడా, ధ్యాననిష్ఠుడే ఇలా ఉంటాడా? ఆయన ఎప్పుడూ గొప్ప సమాధినిష్టలో ఉంటాడు, కానీ అది సమాధి అని మనకు తెలియదు. ఆయన కళ్ళు మూసుకుని అలా ఉన్నాడంతే, ఆయన ఎవరి మెహర్బానీ కోసం పనిచేయలే. అందుకని అరుదైన గొప్పవారైన ప్రేమ కలిగిన మహాత్ముడు వెంకటేశ్వరుడు. ఆయన గురించి మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటాం. ముఖ్యంగా వీరిప్పుడు తమ అనుభవాన్ని చెబుతారు. ఈయన అనుభవంలో ఉండే గొప్పతనం ఏందో ఆయన చెప్పిన తర్వాత వివరించుకుందాం. మన సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కేవలం లీలలు చెప్పుకోవటం మాత్రం కాదు, వివరణ, విశ్లేషణ, విపులీకరణ, ప్రేరణ ఈ విధంగా చెప్పుకోవటం దీని ఉద్దేశం.